அவர்கள் இஸ்தாரத்தை செப்பனி நம்ம நந்தனை கொடுத்து ஒரு கொண்டு முடிச்சுக்கிறாங்க. ప్రమాణం లేదు, ఎంపీడీ ప్రమాణం లేదు, చంగపురం కమిటీలు అసలే లేవు. ఇబ్బంది ప్రధానంగా ఆ సెక్టర్స్ తీసుకున్నాం సార్. మనకు ఇప్పుడు హ్యాపెనింగ్ సబ్జెక్టు కోవిడ్ కాబట్టి మన జిల్లాలో కోవిడ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయం సార్. ఆ తర్వాత ఇరిగేషన్ తీసుకున్నాము. ఇరిగేషన్లో మనకు రెండు సెక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటేమో మనకు ఆయకట్టు మీద పనిచేసేటువంటి ఇరిగేషన్ సర్కిల్, రెండోదేమో ప్రాజెక్ట్స్ ఇంకా మరి వెలుగుండ ప్రాజెక్ట్ మునల్కమ్మ ప్రాజెక్ట్ చూసేటువంటి ఒక సర్కిల్ ఉంది సార్. దాన్ని కూడా చేసి ఉన్నారు. త్వరగా ఇరిగేషన్ అజెండా పెట్టుకున్నాము. తర్వాత అగ్రికల్చర్ అగ్రి సెక్టర్, దీంట్లో అగ్రికల్చర్ హార్టికల్చర్, తర్వాత అనిమల్ హస్బెండరీ ఫిషరీస్, మరి మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ కూడా మనం అజెండాలో పెట్టుకున్నాం సార్. తర్వాత ఇప్పుడు నవంబర్లో మరి స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయాలని మనం అనుకుంటూ ఉన్నాం సార్. ప్రభుత్వం కూడా దాని మీద కసరత్తు చేస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కూడా పెట్టుకున్నాం సార్. తర్వాత మరి కంటిన్యూస్గా మరి జిల్లాలో మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో గవర్నమెంట్ పనిచేస్తుంది సార్. ఎన్ఆర్ఈజీఎస్ కింద దీంట్లో మెటీరియల్ కంపోజిట్ కింద కూడా మనకు చాలా అసెట్స్ గ్రామాల్లో క్రియేట్ చేసే విధంగా శాంక్షన్స్ అయినాయి. అందువల్ల ఆ సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం సార్. తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరిగి సర్వీసెస్ అన్ని కూడా ప్రజలకి డెలివరీ చేస్తున్నాం సార్. దాని మీద కూడా స్టేటస్ సబ్మిషన్ చేసుకునే విధంగా ఐటమ్ పెట్టాం సార్. ఇవే కాకుండా సభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఇతర ఏవైనా అంశాలు ముఖ్యం అనుకుంటే వాటిని కూడా మనం ఈ అజెండా అంశాలు అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏంటంటే యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ మీద డిస్కస్ చేయాలంటే ఎజెండాలో వెళ్ళాము కాబట్టి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ మీ సభ్యులందరూ ఇస్తారు కాబట్టి దీంట్లో మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ గతంలో మేము ఇచ్చేసాము రావద్దని అంటే మీరు అన్నీ ఓపెన్గా మాట్లాడాల్సి మీకు ఉండదు కాబట్టి దీని మీద డిస్కస్ పెట్టలేదు. అయినా కూడా మీ రిపోర్ట్ ఉంది కాబట్టి మీ మీ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోమని చెప్పాం కాబట్టి సార్ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ నేను ఇచ్చిన దాంట్లో మొదటి సీరియల్ నెంబర్ 1 నేను ఈ తుండి చెడ్లోపాలెం పథకానికి సార్ దీనికి మరామతులకు 5 లక్షలతో చేపట్టడం జరిగింది అన్నారు. 10 లక్షలతో ప్రత్యేక మరామతులకు మంజూరు తీసుకోవడం జరిగింది అన్నారు. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంటాయి? ఎస్సీ గారు ఆటోమిలియన్స్ 2-3 డేస్ బ్యాక్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు అంటే బీపీ ముందు కాబట్టి తీసుకున్నారా ఎంత మాట లేదు? లేదు సార్, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోయి ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చాడు. చేసి వచ్చిన తర్వాత 2 డేస్ లోపల పంపించి తీసుకున్నాం. కలెక్టర్ గారు చేసిన తీసుకున్నాం సార్. ఈ 5 లక్షలకు ఎప్పుడు తీసుకున్నారు సార్? అది చెప్పండి. అది 6th month లో పర్మిషన్ ఇచ్చినారు సార్. స్టూడెంట్స్ ద్వారానే ఇప్పుడు ఈ వాల్స్ రీప్లేస్మెంట్ వాటికి సైన్ పర్మిషన్ తీసుకున్నాం సార్. ఆల్రెడీ వాల్స్ రీప్లేస్మెంట్ చేస్తా ఉన్నారు. తర్వాత స్పెషల్ రిపేర్స్ వచ్చి శాంక్షన్ తీసుకున్నాం సార్. పైపులు రీప్లేస్ చేసేదానికి కొన్ని పంప్సెట్స్ రీప్లేస్ చేసేదానికి ఎవరైతే సభ్యులకి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు సమావేశంలో అడిగేదానికి అవసరం ఏముంది? ఇన్ బిట్వీన్ దగ్గర సెంత మెటీరియల్ కదా ఇవ్వండి రాసిన లెటర్ అది కూడా చెప్పారా సార్? ఇప్పుడు నేను గమ్ము కొట్టి పంపించాము అక్షయం తీసుకోమని చెప్పి ఒక లెటర్ ఇచ్చారని చెప్పి రాశారు. ఇందులో గౌరవ శాసనసభ్యుల గారికి ఆర్సీ నంబర్ 7 డేట్ 7/2020 ద్వారా తెలియజేసామన్నారు. 7 నెలలు అయింది. ఇప్పుడు దాని మీద ఏమైనా యాక్షన్ జరిగింది? ఏమైనా ఫర్దర్ రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? గౌరవ శాసనసభ్యుల గారికి చెప్పారన్నారు కదా, మరి వారేం చెప్పలేదంటారు? చెప్పారా చెప్పలేదా? అది తర్వాత దానికి రాశారు, ఇక్కడ రాశారు వారికి 7/2020 గౌరవ సదరు విషయాన్ని గౌరవ శాసనసభ్యుల వారికి తెలియజేసి ఉన్నాము అని చెప్పారు. సార్ ఏం చెప్పాలి లేదంటారు? తెలియజేసారా లేదా? తెలియజేసి 7 నెలలు అయింది కాబట్టి లేటెస్ట్ ఏమైనా ఉంటే అప్లై చేయండి సార్. వాళ్ళ స్టాఫ్ మీద రికవరీస్ కూడా పూర్తిగా వాళ్ళ దగ్గరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఏది కొలేదంటారు? సిపిఓ వాళ్ళు ఇచ్చిందంటారు
సెవెంత్ ఫిబ్రవరి నా నేను పంపించున్నాను సార్, కాపీ కూడా ఉన్నాను అది. చెప్పారు కదా డేట్ టైం గా ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో పంపించామన్నారు. ఫోన్ కూడా తీసి చెప్పచ్చు కదా, ఫోన్ తీసి చెప్పచ్చు. బిఏ ఉంటారు నేనే ఉంటాను సార్, 24 నేనే ఉంటాను. నాకు ఎప్పుడో కూడా వస్తే ఇమీడియట్ గా నా దగ్గర ఫైల్ ఉంది చేయాలి. సమీక్ష సమావేశం ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్గ బాల్య నివాసులు, అదేవిధంగా మరో సహచర మంత్రివర్గ సురేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వారి యొక్క అధికార యంత్రాంగానికి, స్థానిక శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి అనివార్య కారణాల వల్ల కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మనం ఏప్రిల్లో జరగబోతున్నటువంటి ఈ సమావేశం ఈరోజు అక్టోబర్లో జరుపుకున్నాం. ఏదైనా కారణం అందరూ తెలుసు, కొన్ని అస్తవ్యస్త పరిస్థితుల్లో అనుకున్న విధంగా కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఈ సమావేశం ఆలస్యమైంది. నేను జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి ఒకటే సూచన చేయాల్సింది ఏంటంటే, ఏదైతే గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, మనకు 3 నెలలు డీడీఆర్సీకి మళ్ళీ సమయం ఉంటుంది. నెల తర్వాత మీరు ఏదైతే ఆన్సర్ ఇవ్వాలనుకున్నారో అది ఏం జరిగిందన్న దాని మీద కరెక్ట్గా ఇంకోసారి రివ్యూ చేసుకోవాలని నా వినతి. నా ఎదుర అదేవిధంగా గౌరవ సీనియర్ మంత్రి బాలినేని వాసు గారు కానీ, అదేవిధంగా సురేష్ గారు కానీ మళ్ళీ సమావేశం మనం కూర్చునే ముందు గౌరవ సభ్యులకి సమాచారం సమగ్రంగా ఇవ్వాలి. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మనం ఇచ్చి సమాధానం సంతృప్తికరంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళకి సమాధానం పంపించినప్పుడు వాళ్ళ దగ్గర లెటర్స్ ఆయనేమో మీరేమో పంపించారన్నారు, సభ్యులే మాకు రానదన్నారు. కాబట్టి ఆ విధానం లేకుండా పంపించిన తర్వాత వాళ్ళ చేత ఎన్నారెంట్మెంట్ చేయించుకోండి, అప్పుడు మనకు గ్యారెంటీ సార్ మీరు ఇచ్చా మీ సంతకం వల్ల మీ సంతకం చెప్పే అవకాశం ఉంటుంది.